మార్చల్లో మౌన అపార్ట్మెంట్లో 303 లోనే ఉంటున్నాం. మా సొంత ఇల్లు అయితే రెండు రోజుల క్రితం తులసి గారు స్టేషన్ రమ్మన్నారు. మీ మీద ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా మేము డబ్బులు ఇవ్వాలని అడిగింది. డబ్బులు అయితే నేనైతే లోడ టౌన్ స్టేషన్లో పనిచేయ జరిగింది. డబ్బులైతే ఆయన కట్టాను, లోకదలు కేసు కొట్టేసి నాకు కాగితం ఇచ్చారని సీఏ గారు చెప్పాను. మళ్ళీ పెట్టాదని చెప్పారు. 2 రోజులు కూర్చోబెట్టారు, నిన్న మొన్న 3 రోజులు. ఈరోజు ఉదయం 9 గంటలకు రమ్మన్నారు. నేను ఉదయం రెడీ అవుతుంటే ఇంటికి వచ్చి తంగిరాల రమణారెడ్డి, తంగిరాల అనుష, తంగిరాల శ్రీనివాసరెడ్డి, తంగిరాల తంగిరాల ఆదిలక్ష్మి, ఈ నలుగురు వచ్చి నా అమ్మైన ఎగబడి, నువ్వు డబ్బులు ఇస్తావా లేదా నిన్ను జావదింగుతా, నిన్ను ఇవ్వకపోతే చంపుతాము అని నా చొక్కా పట్టుకొని నా మెల్ల చీన్లు లాక్కొని గొడవ చేశారు. చేస్తే నేను నీకేమప్పున్నాను, అప్పుడు నేను రుజువుంటే నేను ఇస్తాను కానీ రుజువు లేకుండా ఇచ్చేస్తానని జరిగింది. ఈలోపు టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి వాళ్ళని నువ్వు బయటికి పో, వాళ్ళు నేను పంపిస్తాను అనేది. నేను బయటకు వచ్చాను, వాళ్ళు అప్పటికి ఇప్పటికి మా ఇంట్లోనే ఉంటుంది, మేము పోము అని పోలీసు సహకరించలేదు, మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను, సిఐ గారిని అడిగాను, టౌన్ సిఐ గారిని న్యాయం చేయమని అడిగాను.